హైకోర్టు సీనియర్ జడ్జి సుభాష్ రెడ్డి గుజరాత్ హైకోర్టు సీజేగా అపాయింట్ కానున్నారు. సుప్రీం కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఓకే చెప్పడంతో త్వరలో సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి రాష్ట్ర న్యాయ వ్యవస్థలో పలు హోదాల్లో పనిచేశారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డికి గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమోషన్ లభించింది. సుభాష్ రెడ్డి పదోన్నతిపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ ఉత్తర్వులను అందుకున్న సుభాష్ రెడ్డి త్వరలోనే గుజరాత్ సీజేగా వెళ్లనున్నారు. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్న జస్టిస్ జయంత్ ఎం పటేల్ కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లిన తర్వాత సుభాష్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. సుభాష్ రెడ్డి 1957లో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. శంకరంపేటలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్ లోని ఏవీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఓయూ నుంచి లా డిగ్రీ పొందారు. ప్రస్తుతం లోకాయుక్తగా సేవలందిస్తున్న హైకోర్టు మాజీ సీజే సుభాషిన్ రెడ్డి దగ్గర ప్రాక్టీస్ ప్రారంభించారు. ఎస్వీ యూనివర్సిటీ జేఎన్టీయూ స్టాండింగ్ కౌన్సిల్ గా సుభాష్ రెడ్డి పనిచేశారు. 2001-2 సంవత్సరంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2002 డిసెంబర్ 2 హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ప్రస్తుతం స్టేట్ లీగల్ సెల్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డి నియామకంపై కేంద్రం ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.